ఇంకొకటి ఎప్పుడే కానీ ఒకటి ఒకటమ్మా, నిన్న మధ్యాహ్నం వచ్చిండ్రు హౌసింగ్ వాళ్ళు వచ్చిండ్రు, మీరు అందరు పనులకు పోతారు, నాకు కూడా తెలుసు అందరు పనులకు పోతారు, పని చేసుకుంటేనే మనకు వెళ్తుంది కాబట్టి అందరు పనులకు పోతారు, పండ్ల పోయినా కానీ ఏమైతుంది ఏంటిదని ఒకసారి తెలుసుకోవాలి. మీరు కూడా చూసి ఇక్కడ మీరు దూరంగా ఇల్లు ఉండాలనేసి కోరుకొని ఇక్కడ కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడైతే డబల్ బెడ్రూమ్ జరుగుతున్నానో ఇక్కడ కూడా కావాలని కోరుకొని మరి తెప్పించాను. సో మీ అందరికీ ఎట్లయితే అవ్వాలి అని అనుకున్నారో తర్వాత మన సాయన్న గారు మనకు లేకుండా అయ్యారు, తర్వాత మనకి డిలే అయ్యింది. సో అప్పటి నుండి కూడా మనం ఇదే దీనికోసమే కొట్లాడుతున్నాం, ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న లబ్ధిదారులకి తప్పకుండా దొరకాలి అనేసి. అలానే మనం ఇప్పుడు గవర్నమెంట్తో కూడా ఇదే కొట్లాడి మరి మనం ఇది మీ ఇల్లు మీకు తెప్పిస్తాం. ఓకేనా? మీరు తొందర ఏం టెన్షన్ పడకండి లేదమ్మా, అప్పటి నుండి కూడా నేను మీ తోడు ఇదే చెప్పుకుంటూ వచ్చాను. ఒకటమ్మా, నిన్న మధ్యాహ్నం వచ్చిండ్రు హౌసింగ్ వాళ్ళు వచ్చిండ్రు, మీరు అందరు పనులకు పోతారు, నాకు కూడా తెలుసు అందరు పనులకు పోతారు, పని చేసుకుంటేనే మనకు కొట్టెళ్తుంది కాబట్టి అందరు పనులకు పోతారు, పనులకు పోయినా కానీ ఏమైతుంది ఏంటిదని ఒకసారి తెలుసుకోవాలి. మీరు కూడా సాయంత్రం వచ్చిన 7 గంటలకు వచ్చారు. నేను ఏమంటున్నా, చానమాలో భూమి కొరకులు అప్పుడు సాయన చెప్పినవాడు ఇస్తాయని అదే మాట మేము ముందు రోజులు ఒప్పుకోవడము. గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ ఉంటే మనకు పనులు అయిపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. గవర్నమెంట్ లేదు, చాలా మాట కిరాయికలు ఉన్నారా కాదు ఏది ఉంటా నువ్వు చూసి చేయాలన్నారో వాళ్ళకే ఇస్తామని నేను నర్సింగ్ ఇప్పుడు ఎగ్జామ్ లో వినిపిస్తే వచ్చింది వెళ్ళిపోమంటు కదా, వెళ్ళిపోమంటుంది నా రోజు అదే పని చేయకునేవాడు. అయితే నా రోజు జన్మస్థానం ఏదంటే